తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలోని పలు వార్డు సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ గృహ నిర్మాణ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరి బాలు చేతుల మీదుగా ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగింది. आर्थिक अवसर अम्मक अवकाश गत प्रभुत् पूर्ति हक कावाले मन कष्ट मन ई संवस तरह अम्मको అలా చెప్పి అమ్మేమని కాదు ఎందుకంటే అమ్మతలు రెడీగా కట్ట సత్యం పవని పండగలా చేసుకుందాం అమ్మా మొత్తం మన ఇళ్ల పట్టాదారులు టౌన్ లో ఇళ్ల పట్టాదారులు అందరూ ఉంటారు కదా అందరూ కలిసి ఎక్కడైతే మీకు సైట్ ఇస్తున్నామో అక్కడంతా ఒక పండగ వాతావరణంలో ఒక రోజు అందరూ కలిసి మెలిసి మన కార్యక్రమం చేసుకోవచ్చు ఏమ్మా మోత భవాని కోసవ లక్ష్మణారమ్మ ఎలా కూర్చోండి ఎలా కూర్చోండి అయితే అది ఆప్షన్ సూర్య కుమారి మల్లా జగ అందరికీ నమస్కారం అండి ఈ రోజు తునిపట్నంలో జగనన్న ఇళ్ల పట్టాలని పంపిణీ చేయడం జరిగింది. ఈ ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అక్క చెల్లెల మొహంలో ఆనందం చూస్తుంటే చాలా మాకు చాలా ఈ అవకాశాన్ని మా చేతుల మీద అందించిన మా దారిశెట్ రాజా గారికి మా జగన్మోహన్ రెడ్డి గారికి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే అవధులు లే వాళ్ళకి ఏ అక్క చెల్లెమ్మని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నదమ్మా పరిపాలన అంటే వాళ్ళ కరతాల ధోరణితో చాలా చక్కగా చూసుకుంటున్నారని ప్రతి పథకం కూడా మా గుమ్మం దగ్గరికి వస్తుంది ఎటువంటి అవినీతికి తావు లేకుండా బాగా చక్కగా పరిపాలిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అదికాక ఈ కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ కానీ ఆయన చూపిస్తున్న బాధ్యత కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా చాలా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా చాలా చక్కగా చేపడుతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న 3 సంవత్సరాల్లో కట్టించి వచ్చి అక్క చెల్లెమ్మలకి మరిన్ని మంచి చేసే కార్యక్రమంలో ఆయన ఎప్పుడు ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు.